శాసనసభ ఉపసభాపతిగా కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేసినందున ఎన్నిక ఏకగ్రీవమైందని సభాపతి తమ్మినేని సీతారాం ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఉపసభాపతి రఘుపతిని సభాస్థానం వరకు తోడ్కొని వెళ్లి స్పీకర్ చైర్లో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు. అనంతరం అధికార ప్రతిపక్ష సభ్యులు ఉపసభాపతికి అభినందనలు తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం నుంచి కోన రఘుపతి గెలుపొందారు. సభ్యుడు చర్చలో బాధ్యతగా భాగస్వామ్యం తీసుకోవాలని, అందుకు సభాపతి వ్యవస్థ నుండి సంపూర్ణంగా సహకారం లభిస్తుందని కూడా, నా బాధ్యతను సంపూర్ణంగా నిష్పక్షపాతంగా నిర్వహిస్తానని కూడా హామీ ఇస్తా ఉన్నాను. గత శాసనసభలో మన పెద్దలు నెలకొల్పినటువంటి సాంప్రదాయాలను, సభా మర్యాదలను పాటించేందుకు పాటుపడుతూ నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులకు సభా వ్యవహారాల విషయంలో అవసరమైన శిక్షణను వారికి అందిస్తామని, వారంతా సభా చర్చల్లో పాల్గొనే విధంగా సభ నిర్వహణ కొనసాగించేందుకు దోహదం చేయడం ద్వారా నా బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను.